హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం చాలా కాంట్రవర్షియల్ అంశం. ఈ అంశం మీద ఇంతవరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని సాయి భక్తులు సాయిబాబా దేవుడు అంటూ ఒక జస్టిఫికేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. అందుకోసం ఈ అంశం మీద నేను చాలా పరిశోధించి నిజ నిజాలను ప్రేక్షకులందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇందులో రామకృష్ణ పరమహంస గోమాంసం తిన్నారా అన్న టైటిల్ చూసి మీరు నేనేదో తప్పుగా పెట్టాను, నేను వ్యూస్ కోసం ఇలా క్లిక్ బెయిట్ టైటిల్ పెట్టానని మీరు నన్ను అపార్థం చేసుకోవచ్చు. దయచేసి అలాంటి అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే రామకృష్ణ మిషన్ సంస్థలు మేము హిందువులం కాదు అంటూ కోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. అలా కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు అసలు రామకృష్ణ పరమహంస హిందువే కాదు అంటూ వాళ్ళు ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. ఆ రామకృష్ణ మిషన్ తరపున లాయర్ ఏం వాదించారు అంటే, రామకృష్ణ పరమహంస గారు గోమాంసం తిన్నారు కాబట్టి ఆయన హిందువు కాదు అంటూ రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో నుంచి ఒక సంఘటనను ఉదహరించి రామకృష్ణ మిషన్ సంస్థ హిందూ సంస్థ కాదు, మాకు మైనారిటీ స్టేటస్ ఇవ్వండి అంటూ కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఆ కేసుని ఓడిపోవడం జరిగింది. రామకృష్ణ పరమహంస గారు గోమాంసం తిన్నారని ఆయన ఈ రామకృష్ణ మిషన్ సంస్థలే ప్రచారం చేస్తూ ఉన్నాయి కాబట్టి అది నిజం కాదు అని నిరూపించడానికే నేను చేసే ఈ వీడియో. రామకృష్ణ పరమహంస గారు ఇస్లాం మరియు క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసి యేసుని మరియు మహమ్మద్ ప్రవక్త గారిని దర్శించుకున్నట్టుగా, వాళ్ళు రామకృష్ణ పరమహంసకి దర్శనమిచ్చి జ్ఞానాన్ని అందించినట్టుగా మనకి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో కనిపించినప్పటికీ, రామకృష్ణ పరమహంస గారి గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అనేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి గ్రంథంలో రామకృష్ణ పరమహంస గారు దీనికి సంబంధం లేనటువంటి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని చెప్పుకున్నారు. ఆ విషయం మనం కనుక గమనిస్తే ఆ గాస్పెల్లో రామకృష్ణ పరమహంస గారు కనీసం ఎక్కడా కూడా యేసు గురించి అల్లా గురించి చూచాయిగా కూడా చెప్పలేదు. బైబిల్లోని ఏ వచనాన్ని, ఖురాన్ గ్రంథంలోని ఏ సూరాన్ని కూడా ఆయన మచ్చుకు కూడా కోట్ చేయలేదు. కనీసం ఆ రెండు మతాలు ఉన్నాయని, ఆ రెండు మతాల యొక్క ఉనికిని ఆయన కనీసం గుర్తించిన కూడా గుర్తించలేదు ఆ గాస్పెల్లో రామకృష్ణ పరమహంస గారి ప్రబోధాల్లో. కానీ ఆశ్చర్యకరంగా ఆయన జీవిత చరిత్రలో మాత్రం ఆయన ఆయా సాధనలు చేసి ఆయా సాధనలో కూడా అదే భగవంతుణ్ణి పరమాత్ముణ్ణి చూసినట్టు చెప్తారు. మనకి ఈ విషయం ఎక్కడ కనిపిస్తుంది అంటే, స్వామి సదానంద గారు రాసిన శ్రీ రామకృష్ణ ద గ్రేట్ మాస్టర్ అనేటువంటి రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో ఇది కనిపిస్తుంది. కానీ స్వామి వివేకానంద గారు స్వయంగా చెప్పిన గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ, రామకృష్ణుని యొక్క బోధనలు అనే గ్రంథంలో మనకి ఆయన ఇస్లాం మరియు క్రైస్తవ మతానికి సంబంధించిన సాధనలు చేసినట్టుగాని, దానికి సంబంధించిన ఏదైనా విషయాలను వివేకానందునితో పంచుకున్నట్టు కానీ ఎక్కడ మనకి కనిపించదు. అసలు ఈ సదానంద గారికి రామకృష్ణ పరమహంస గారికి ఎంతకాలం సంబంధం ఉండింది, ఎంతకాలం సదానంద గారు రామకృష్ణ పరమహంస గారి దగ్గర శిష్యులుగా చేశారు అని పరిశీలిస్తే, రామకృష్ణ పరమహంస గారు తన జీవితం యొక్క చరమ అంకంలో కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే సదానంద గారిని తన శిష్యునిగా చేర్చుకోవడం జరిగింది. ఆ 2 సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడం వలన ఆయన ఎవరితో పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు, పెద్దగా శిష్యులని దగ్గర తీసుకొని ఉపన్యాసాలు మరియు సాధనలు ఉపదేశించడం అనేది ఎక్కువగా చేయలేకపోయారు. చివరిలో ఆయనకి క్యాన్సర్ వ్యాధి సోకడం వలన, కాబట్టి ఒకవేళ ఆయన ఉపన్యాసాలు ఉపదేశాలు ఇచ్చినా కానీ అప్పటికే రామకృష్ణుల దగ్గర ఎక్కువ మంది శిష్యులు ఉండేవాళ్ళు కాబట్టి ఆయన జీవితంలో చేసిన అన్ని సాధనలను పోసగుచ్చినట్టు ఈ సదానంద గారికి చెప్పే అవకాశమే లేదు. మరియు సదానంద గారు రాసిన ద గ్రేట్ మాస్టర్ రామకృష్ణ అనేటువంటి గ్రంథము రామకృష్ణ పరమహంస గారు పరమపదించిన 25 సంవత్సరాల తరువాత రాయబడింది. 25 సంవత్సరాల తరువాత సదానంద అనే ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంస గారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా నేరుగా చూసినట్టు, పోసగుచ్చినట్టు అక్కడ ఆ గ్రంథంలో ప్రస్తావించడం, రాయడము అనేది సాధ్యం కాదు. కాబట్టి దీని వెనుకాల క్రైస్తవులు మరియు
ముస్లింల యొక్క హస్తం ఉండి ఉండవచ్చు. హిందువులని సెక్యులర్లుగా మార్చి హిందూ వీరుల్లో ఇస్లాం మరియు క్రైస్తవ మతాల పట్ల ఒక ద్వేషభావం కలగకుండా ఆ రెండు మతాల్లోని దేవుళ్ళు కూడా మన దేవుళ్ళు లాంటి వాళ్ళే, క్రైస్తవులు మరియు ముస్లింలు కూడా మన శ్రేయోభిలాషులే అనేటువంటి సెక్యులర్ భావాలను చొప్పించడానికి రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర ఒక మచ్చు తునుకగా పనికి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేసి ఉంటారు అని నేను నా పరిశోధనలో తెలుసుకున్నాను. మనం ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారి అథెంటిక్ జీవిత చరిత్రను చదివి ఆయన ఇస్లాం మరియు క్రైస్తవాలలో ఎటువంటి సాధన చేశారు అనే విషయాన్ని పరిశీలించి అసలు విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో మనం చూడాల్సింది ఈ చాప్టర్ పేరు ట్రావెలింగ్ ఇంటూ అదర్ ఫెయిత్స్, ఇతర మతాల యొక్క సాధనలు చేసిన రామకృష్ణులు అనేటువంటి ఈ చాప్టర్లో ఏం రాశారో మనం చూద్దాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద అద్వైత రియలైజేషన్ ఇన్ ద మైండ్ ఆఫ్ శ్రీరామకృష్ణ హ్యాడ్ అక్వైర్డ్ ఎ వండర్ఫుల్ బ్రెడ్త్ యాక్సెప్టింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రిలిజన్ యాజ్ సో మెనీ వేస్ ఆఫ్ రీచింగ్ ద పర్ఫెక్షన్. అద్వైతాన్ని తెలుసుకున్న తర్వాత అన్ని మతాలు కూడా కేవలం ఒకే ఒక్క పరమాత్మని, భగవంతుణ్ణి మనకి చూపిస్తాయి అని ఆయన తెలుసుకున్నారని రాశారు. ఈ మాటే పచ్చి అబద్ధం. అద్వైత సిద్ధాంతం ఎప్పుడూ కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి వంటి వాక్యాలను చెప్పి నువ్వే సాక్షాత్తు ఆ సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మవి, ఇక మిగతావి ఏమీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదని ప్రబోధిస్తూ ఉంటే అద్వైతానికే తప్పుడు అర్థాలు చెబుతున్నారు ఈ రామకృష్ణ మిషన్లోని దొంగ సాధువులు, దొంగ సన్యాసులు. తరువాత టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 1866 1886వ సంవత్సరంలో రామకృష్ణ పరమహంసులు ఏం చేశారు? సూన్ ఆఫ్టర్ హిజ్ రికవరీ ఫ్రమ్ డైసెంటరీ ఏదో ఒక ఆపరేషన్ ఏదో జరిగినట్టుంది. దాని తరువాత ఏమైంది అంటే శ్రీరామకృష్ణ వాజ్ అట్రాక్టెడ్ బై ద ఫెయిత్ అండ్ డివోషన్ ఆఫ్ ఏ సూఫీ మిస్టిక్ గోవిందరే బై నేమ్ హూ హ్యాడ్ ఎంబ్రేస్డ్ ఇస్లాం అండ్ లివ్డ్ అట్ దక్షిణేశ్వర్ అట్ దిస్ టైమ్. రామకృష్ణ పరమహంసులంట సాక్షాత్తు ఆయన ఒక అవతారం అని వీళ్ళు చెప్తారు. రాముడు మరియు కృష్ణుడు ఎవరు, ఆయనే రామకృష్ణ పరమహంస అని వీళ్ళు చెప్తారు. అటువంటి ఈ దొంగలే మళ్ళీ ఏమంటారంటే అటువంటి రామకృష్ణ పరమహంస ఎవరైతే నిర్వికల్ప సమాధిని కేవలం ఒక 7 రోజుల్లో పొందారో, ఎవరైతే కాళీమాత యొక్క అనన్యమైన భక్తుడో అటువంటి రామకృష్ణ పరమహంస గోవింద్ రే అనేటువంటి ముస్లింగా మారిన ఒక సూఫీ ఫకీరు, సాయిబాబా లాంటి ఒక సూఫీ ఫకీరు యొక్క బోధనలకు అట్రాక్ట్ అయిపోయి ఆయన రామకృష్ణ పరమహంస ఆ ఒక సూఫీ ముస్లిం ఫకీర్కి శిష్యుడిగా మారిపోయాడంట. తర్వాత ఏం జరిగిందో వివరిస్తున్నారు. గ్రాడ్యువల్లీ ఇట్ కేమ్ టు ద మైండ్ ఆఫ్ శ్రీరామకృష్ణ దట్ సిన్స్ ఇస్లాం వాజ్ ఆల్సో ఏ మీన్స్ టు ద రియలైజేషన్ ఆఫ్ గాడ్ హీ వుడ్ సీ హౌ ద లార్డ్ బ్లెస్డ్ ద డివోటీస్ హూ వర్షిప్డ్ దట్ వే. ఆయన ఎప్పుడైతే ఆ సూఫీ సన్యాసి దగ్గర శిష్యరికం చేయడం ప్రారంభించారో అప్పుడు రామకృష్ణ పరమహంసకి ఇస్లాం మతం కూడా భగవంతుని తెలుసుకోవడానికి ఒక మార్గమే కదా, ఆ మార్గంలో ఎవరైతే సాధనలు చేస్తారో వాళ్ళు ఏ విధంగా ఆ పరమాత్మను చేరుకుంటారు, పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఏ విధంగా కలుగుతుంది తెలుసుకోవాలని కుతూహలను రామకృష్ణ పరమహంసకి కలిగిందని చెప్తారు. అంటే దాని అసలు ఎవరైనా సరే ఒకసారి అద్వైత సాధన చేసి నిర్వికల్ప సమాధిని పొంది ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొంది ఎప్పుడైతే ఆ బ్రహ్మానందాన్ని రుచి చూస్తారో వాళ్ళు ఇక హిందూ మతంలోని ఇతర సాధనలు కానీ లేదా అన్యమత సాధనలు కానీ, అన్యమత ప్రవచనాలను పుస్తకాలను కానీ వేటిని చదవకుండా ఆ బ్రహ్మానందాన్నే అనుభవిస్తూ అందులోనే ఉండిపోతారు అనేది అక్షర సత్యం. ఇది మనకి ఏ మహాపురుషుడి యొక్క జీవిత చరిత్రను చూసినా తెలిసిపోతుంది. అందులో మనం రమణ మహర్షుల వారి జీవితాన్ని చూస్తే ఆయన ఎటువంటి శాస్త్రాలు చదువుకోకుండానే నేరుగా ఆత్మసాక్షాత్కారం పొంది ఎప్పుడూ కూడా ఆయన ఆ ఆత్మజ్ఞానంలోనే బ్రహ్మానందంలోనే మునిగిపోయి ఉండేవాళ్ళు. మరి రామకృష్ణ పరమహంస అద్వైత సాధన చేసి నిర్వికల్ప సమాధిని పొందిన తరువాత ఇలా ఒక సూఫీ సన్యాసి యొక్క బోధనలకు అట్రాక్ట్ అయ్యి ఆయన
ఇస్లాం మత పద్ధతిలో సాధన చేయాలి అని అనుకున్నారంటే ఆయనకి బ్రహ్మజ్ఞానం కలగలేదు, ఆయనకి అద్వైతం అర్థం కాలేదనేనా మనం అనుకోవాలి. లేదంటే ఈ ఇస్లాం మత సాధన, ఇస్లాం సూఫీ ఫకీర్కి ఆయన శిష్యుడిగా మారడం అనేది పూర్తిగా అబద్ధమైన అయి ఉండాలి. తరువాత హీ దేర్ ఫోర్ గాట్ ద నెససరీ ఇనిషియేషన్ ఫ్రమ్ గోవింద. అసలు వీళ్ళు ఒక సూఫీ సన్యాసి, ఒక సూఫీ ఫకీర్ అని చెప్పినప్పుడు ఆ సూఫీ ఫకీర్ యొక్క పేరు గోవింద అని వాడడం యొక్క ఉద్దేశం హిందువులను మోసం చేయడమే కదా. ఆ సూఫీ ఫకీర్కి ఏదో ఇనాయత్ ఖాన్ అనో ఇంకేదో పేరు ఉంటుంది, ఆ పేరు వాడాలి. ఆయన ఆ సూఫీ ఫకీర్ దగ్గర మంత్రోపదేశం పొందాడని రాస్తున్నారు. ఇనిషియేషన్ అంటే ఇక్కడ మనం మంత్రోపదేశం లాంటిది అనుకోవాలి. సూఫీలకి మంత్రాలే లేవు, ఇక వాళ్ళు ఉపదేశించడం ఏమిటి, సాధన చేయడం ఏమిటి, రోజు బీఫ్ తినడం, ఆవు మాంసం తిన గోమాంసం తినడం, రోజు ముడ్డి పైకెత్తి పెద్దగా అరుస్తూ అందరినీ డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సాధన ఇది తప్ప ఇంకేముంది, దానికి ఒక మంత్రోపదేశం, ఈ రామకృష్ణ పరమహంస ఒక శిష్యుడిగా మారడం, దానికి మంత్రోపదేశం చేయడం, ఇంతకంటే దరిద్రం నాకు ఇంకైతే ఎక్కడా కనిపించదేమో. ఇంతకంటే దిగజారుడు తనం ఏ హిందూ ఆధ్యాత్మిక సంస్థలో నాకు కనిపించడం లేదు. రామకృష్ణ పరమహంస, రామకృష్ణ మిషన్ యొక్క దిగజారుడు తనం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇక్కడే టు ప్రాక్టీస్ ద న్యూ రిలిజన్ ద మాస్టర్ అప్లైడ్ హిమ్సెల్ఫ్ విత్ క్యారెక్టరిస్టిక్స్ థరోనెస్. అంటే ఈ ఆయన నెమ్మదిగా రామకృష్ణ పరమహంసని పూర్తిగా ఒక ముస్లింగా మార్చేశాడనమాట. ఆయన చేత కల్మాను చదివించాడు. దస్ డిడ్ హీ డిస్క్రైబ్ హిమ్సెల్ఫ్ హిజ్ మెంటాలిటీ అట్ దిస్ పీరియడ్. రామకృష్ణ పరమహంస అప్పుడు తన యొక్క మానసిక స్థితి ఎలా ఉండేదో ఆయనే చెప్పారంట. ఆ మాటలను చదివి వినిపిస్తే మీకు నవ్వు వస్తుంది. చూడండి, రామకృష్ణ పరమహంస ఇలా అన్నారంట. దెన్ ఐ యూస్ టు రిపీట్ ద నేమ్ ఆఫ్ అల్లాహ్. అల్లా దేవుడి యొక్క పేరుని ఎప్పుడూ అంటూ ఉండేవాడిని. అల్లా మాలిక్ అంటూ ఉండేవాళ్ళేమో. వేర్ మై క్లాత్ ఇన్ ద ఫ్యాషన్ ఆఫ్ మొహమ్మదేన్. అంటే ఆయన యొక్క వస్త్రధారణను కూడా పూర్తిగా ఆయన మామూలు హిందూ వస్త్రధారణ తీసిపారేసి ఎటువంటి వస్త్రధారణ చేసేవాళ్ళని ఒక టోపీ పెట్టుకొని లుంగి కట్టుకొని పూర్తి ఒక ఇస్లామిక్ సూఫీ ఫకీర్ లాగా మారిపోయారంట. అండ్ రిసైట్ ద నమాజ్ రెగ్యులర్లీ. ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసేవాళ్ళంట రామకృష్ణ పరమహంస. నమాజ్ చేయాల్సిన ఆ కర్మ రామకృష్ణ పరమహంసకి పట్టిందని నేనైతే నమ్మడం లేదు. ఆల్ హిందూ ఐడియాస్ బీయింగ్ ఓన్లీ బ్యానిష్డ్ ఫ్రమ్ ద మైండ్. అంటే ఆయన అప్పటిదాకా హిందువుగా అనేక శాస్త్రాలను చదవడం, అనేక సాధనలు చేయడం జరిగిందని వీళ్ళే చెప్తారు. సడన్గా ఆ అన్ని సంవత్సరాలు ఆయన చేసిన సాధన పూజలు, ఆయనకు ఇష్టమైనటువంటి ఆ కాళీమాత, అందరూ కూడా ఆయన యొక్క మనసులో నుంచి పూర్తిగా తుడిచివేయబడ్డారంట. హిందూ దేవుళ్ళు అంటే ఆయనకు అసహ్యం కలిగిందంట. హిందూ దేవుళ్ళు శాస్త్రాలు ఆయన మనసులో నుంచి సంపూర్ణంగా తొలగిపోయారంట. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. నార్ ఓన్లీ డిడ్ ఐ నాట్ సెల్యూట్ ద హిందూ గాడ్స్. నేను హిందూ దేవుళ్ళకు దేవీ దేవతలకు పూజ చేయడం తర్వాత సంగతి కనీసం ఒక నమస్కారం పెట్టడం మానేశాను. కాళీమాతను అస్సలు స్మరించడం మానేశాను. కాళీమాతకు నమస్కారం చేయడం మానేశాను అని చెప్తున్నారు రామకృష్ణ పరమహంస. బట్ ఐ హ్యాడ్ నో ఇంక్లినేషన్ ఈవెన్ టు విజిట్ దెమ్. కనీసం అలా ఆయన ఎప్పుడు ప్రతిరోజు కూడా కాళీమాతకు పూజలు చేసేవాళ్ళు, కనీసం కాళీమాతను చూడాలని కూడా రామకృష్ణ పరమహంసకు అనిపించలేదంట. ఆ సూఫీ ఇస్లామిక్ ఫకీర్ యొక్క బోధనల వలన రామకృష్ణ పరమహంస ఇంతగా ప్రభావితమైపోయి ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ జిహాదీగా మారిపోయినట్టుగా మనకి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. చూడండి, కరెక్ట్గా 3 రోజులు ఇలా రామకృష్ణ పరమహంస అద్భుతమైన సాధన చేశారంట ఒక సూఫీ ఇస్లామిక్ గురువు యొక్క శిష్యరికంలో. ఆ 3 రోజుల సాధన తర్వాత ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయ రేడియంట్ పర్సన్ విత్ ఏ లాంగ్ బెడ్ ఆఫ్ గ్రేవ్ అపియరెన్స్ అండ్ దెన్ హిజ్ మైండ్ పాసింగ్ త్రూ ద రియలైజేషన్ ఆఫ్ ద బ్రహ్మన్ విత్ అట్రిబ్యూట్స్ వాజ్ ఫైనల్లీ అబ్జార్బ్డ్ ఇన్ ద బ్రహ్మన్ వితౌట్ అట్రిబ్యూట్స్. అంటే ఇలా ఆయన సాధన చేసిన తర్వాత కేవలం 3 రోజుల్లో ఆయన మూడు రోజులు నమాజ్ చేసి తర్వాత ఆ డ్రెస్సింగ్ అంతా కూడా మార్చేసి 3 రోజులు ఖురాన్ చదివి ఆ సూఫీ ఫకీర్ చెప్పినవన్నీ చేస్తే వెంటనే రామకృష్ణ పరమహంసకి పెద్ద
పొడవాటి గడ్డం ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ముఖ కవళికలు ఉండేటువంటి వ్యక్తి ఆయనకు కనిపించి ఆయనలోకి వెళ్ళిపోయి లీనమైపోయాడంట. అప్పుడు ఆయన నిర్వికల్ప సమాధి స్థితి లాంటి ఒక ఆనందమైన అద్భుతమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అని రాస్తున్నారు. ఇలా జరిగిన తరువాత ఏమైంది? ద వెరీ ఫ్యాక్ట్ దట్ హీ ప్రాక్టీస్డ్ ఇస్లాం ఆఫ్టర్ అటైనింగ్ పర్ఫెక్షన్ ఇన్ ద అద్వైత మేక్స్ ఇట్ క్లియర్ దట్ ఓన్లీ త్రూ దిస్ ద అండర్లయింగ్ బేసిస్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ కెన్ ద హిందూస్ అండ్ మొహమ్మదియన్స్ బి యునైటెడ్ విత్ ఈచ్ అదర్. అంటే రామకృష్ణ పరమహంస గారు 3 రోజులు సాధన చేసి ఆ గడ్డ ఉండే వ్యక్తి ఎవరో కాదు, బహుశా ఆయన గౌరవనీయులైన ప్రవక్త గారు అయి ఉండొచ్చు అని ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చాలా ఈ గ్రంథంలో విపులంగా రాయలేదు, కానీ మరొక గ్రంథంలో దీని గురించి విపులంగా ఉంది. దాన్ని చూసి చదివి ఇక్కడ ఇంకొక గ్రంథంలో రామకృష్ణ మిషన్ వాళ్ళు ఏం రాశారంటే, ఏ ముస్లిం కుక్ రామకృష్ణ పునీతే బై అశోక్ సేన్. అశోక్ సేన్ రాసినటువంటి కొన్ని పుస్తకాల్లో ఆయన చెప్పిన ప్రవచనాల్లో ఇలా చెప్పారు, ఏ ముస్లిం కుక్ వాజ్ బాట్ హూ స్టూడ్ అవుట్ సైడ్ ద కిచెన్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ ఏ బ్రాహ్మిన్ కుక్ మేడ్ టు వేర్ ఏ లుంగి ఇన్సైడ్ హౌ టు కుక్ ఇన్ ఏ ముస్లిం వే. ఒక ముస్లిం కుక్ని తీసుకొచ్చారు, అంటే ఒక ముస్లిం వంటవాడిని తీసుకొచ్చి రామకృష్ణ పరమహంస గారికి ఆ 3 రోజులు, కేవలం ఆ 3 రోజులు మాత్రమే వంట వండి పెట్టడానికి ఆయనకి ఎప్పుడు ఒక బ్రాహ్మణుడు వంట చేసి పెడుతూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చేసిన వంట తింటే రామకృష్ణ పరమహంసకి చేదరం పుట్టిందంట. బ్రాహ్మణుడు చేసిన వంట తినకూడదని నిశ్చయించుకున్నాడంట ఆయన ఇస్లామిక్ సాధన చేసినప్పుడు. అందుకోసం ఒక ముస్లిం వంటవాడిని తీసుకొచ్చి ఆ ముస్లిం వంటవాడు ఈ బ్రాహ్మణుడికి జంజిని తీసేసి, బొట్టు తీసేసి, ముస్లిం టోపీ పెట్టి, వాడికి ఒక లుంగీ కట్టి, వాడి చేతే మటన్ బిర్యానీ చేసి, ఇంకా చికెన్ పకోడా కూడా చేసి రోజు రామకృష్ణ పరమహంసకి ఆ 3 రోజులు పెట్టేవాళ్ళంట. పెడితే రామకృష్ణ పరమహంస ఆ 3 రోజుల్లోనే ఆ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ పకోడా తినేసి బాగా మంచి, ఆయనకి చికెన్ మటన్తో నేను ఆగకూడదు, నాకు బీఫ్ కావాలా, గోమాంసం తినాలా, తింటే కానీ నాకు నాలుక ఆగదు, నాకు గోమాంసం కావాలని అడిగాడంట. కానీ అడిగితే ఆ గోమాంసం తింటే నువ్వు పూర్తిగా పతితుడు అయిపోతావు, ఇంకా హిందువులు నిన్ను సాధువుగా ఒప్పుకోరు అని చుట్టూ వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు. అప్పుడు ఇక్కడ చూడండి, హవెవర్ రామకృష్ణ ఫెల్ట్ వీవర్ ఆల్సో టోల్డ్ దట్ అట్ దిస్ టైమ్ రామకృష్ణ ఫెల్ట్ ఏ గ్రేట్ అర్జ్ టు టేక్ బీఫ్. అంటే నేను ఇప్పుడు దాకా చెప్పిందే, ఆయనకి గోమాంసం తినాలని విపరీతమైన కోరిక కలిగిందంట. కానీ ఆ గోమాంసం వండి పెట్టే సాహసం ఆ బ్రాహ్మణుడు చేసినట్లేడు. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమీ చేయలేక, హవెవర్ హీ దిస్ అర్జ్ కుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ ఓపెన్లీ. ఎందుకంటే ఆయన ఒక హిందూ సన్యాసి సాధు అని అందరూ నమ్ముతూ ఉన్నారు కదా. అప్పుడు ఏమైందంటే, బట్ వన్ డే యాజ్ హీ సాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గ్యాంజెస్, అంటే గంగానది ఒడ్డున ఒకరోజు కూర్చొని ఉంటే ఏమైందంటే, ఏ కార్కస్ ఆఫ్ కౌ వాజ్ ఫ్లోటింగ్ బై, ఒక కుళ్ళిన ఆవు యొక్క శవం అటు పోతూ ఉన్నిందంట. పోతూ ఉంటే హీ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ఎ డాగ్ ఆస్ట్రలీ అండ్ టేస్టెడ్ ద ఫ్లెష్ ఆఫ్ ద కౌ. హీజ్ ముస్లిం సాధన వాజ్ నౌ కంప్లీట్. ఎక్కడైనా ఒక ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే ఒక బిర్యానీ చూస్తే నోరూరుతుందేమో, లేదా చికెన్ పకోడా, చికెన్ 65 ఫ్రైలు చూస్తే నోరు ఊరుతుందేమో, ఒక కుళ్ళిన ఆవు శవాన్ని చూసి నోరు ఊరింది ఒక మనిషి కంటే, వాడు మనిషి కాదు, వాడు ఒక రాక్షసుడని మనం అనుకోవాలి. అలా రామకృష్ణ పరమహంస వంటి గొప్ప వ్యక్తిని ఇలా ఒక రాక్షసుడిలాగా చిత్రీకరించిన ఈ రామకృష్ణ మఠంలోని దొంగలని ఏమి చేసినా పర్వాలేదు, ఎటువంటి బూతులు తిట్టినా కానీ పర్వాలేదని నాకు అనిపిస్తూ ఉంది. అక్కడ రామకృష్ణ పరమహంస కూర్చుంటే అడుక కుళ్ళిన ఆవు యొక్క శవం పోతూ ఉందంట గంగానదిలో. అది చూడంగానే ఆయనకి నోరూరిందంట, నేరుగా పోయి పెరుక్కొని తిందామని అనిపించిందంట. కానీ ఆ పెరుక్కొని తింటే అందరూ చూస్తే బాగుండదేమో అని ఆయన భావించి ఆయన శరీరంలో ఆయన శరీరాన్ని అక్కడే ఉంచి ఒక సూక్ష్మ శరీరం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక కుక్కలోకి ప్రవేశించి ఆ
కుక్క శరీరంతో ఆయన వెళ్ళి ఆ కుళ్ళిన ఆవు శవాన్ని పీక్కు తిన్నాడు. అసలు వింటుంటేనే నాకు ఒళ్ళు జల్దరిస్తుంది. హీ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ఎ డాగ్ ఆస్ట్రేలియా అండ్ టేస్టెడ్ ద ఫ్లెష్ ఆఫ్ ద కౌ. ఎప్పుడైతే ఆయన గోమాంసం తిన్నాడో అప్పుడే ఆయన యొక్క ముస్లిం సాధన పరిపూర్ణమైందంట. అప్పుడు దాకా ఆయన ఎన్నిసార్లు అల్లా నామం జపించినా మటన్ బిర్యానీలు చికెన్ పకోడాలు తిన్నా ఆయన సాధన కంప్లీట్ అవ్వలేదంట. ఖురాన్ ప్రకారం నమాజులు చేస్తే సాధన కంప్లీట్ అవుతుంది, కానీ గోమాంసం తినాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఖురాన్ పరిశీలించుకోవచ్చు. కొన్ని దగ్గరలో ఖురాన్ అసలు గోవు అనేది పవిత్రమైన జంతువు అని కూడా చెప్తుంది. అసలు గోవధ గోమాంసం ఖురాన్ కూడా విరుద్ధము అనేటువంటి అనేక వాదనలు కూడా మనకి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడ రాసింది పూర్తి కల్పితమైనటువంటి కట్టుకథ అని ఈ దీని యొక్క డిస్క్రిప్షన్ చదివితేనే మనకు అర్థమైపోతూ ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రామకృష్ణ పరమహంస హీ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఈటింగ్ బీఫ్, లేదా ఆయన ఒక ఆయన సూక్ష్మ శరీరంతో తిన్నా భౌతిక శరీరంతో తిన్నా ఆయన గోమాంసం తిన్నట్టే. రామకృష్ణ మిషన్ యొక్క ఉద్దేశ్యం, వాళ్ళ యొక్క ఐడియాలజీ, వాళ్ళ యొక్క కథనం ప్రకారం రామకృష్ణ పరమహంసలు గోమాంసం తిన్నారు. అది కూడా మామూలు మాంసం కాదు, ఒక కుళ్ళిన ఆవుని ఒక జంతువులాగా పీక్కు తిన్నారు, ఒక రాక్షసుడిలాగా పీక్కు తిన్నారు. ఇది వాళ్ళు చెబుతున్నటువంటి కథను. ఇదే కథనాన్ని వాళ్ళు కోర్టులో ఈ కథనాన్ని విశేషంగా వాళ్ళు చూపిస్తూ రామకృష్ణ మిషన్ తరపున లాయరు ఆయన గోమాంసం తిన్నాడు, ఆయన అసలు హిందువు ఎలా అవుతాడు, కాబట్టి రామకృష్ణ మిషన్కి ఒక మైనారిటీ స్టేటస్ ఇవ్వాలంటూ ఆయన ఫైట్ చేశాడు. రామకృష్ణ మిషన్ తరపున లాయర్ ఫైట్ చేశాడనమాట. దీన్ని బట్టి రామకృష్ణ మిషన్లోని సాధువులు ఎంత దిగజారుడు తనంలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఇక వీళ్ళ హిందూ ధర్మాన్ని ఉద్ధరించేది, వీళ్ళ హిందువుల్ని రక్షించేది. ఈ విషయం గురించి మనకి ఒక బెంగాలీ ఇస్లామిక్ జర్నల్లో కొంతమంది ముస్లింలు ఈ విషయాన్ని విశేషంగా చర్చించి ఇందులో నిజమెంత అనే విషయాన్ని వాళ్లే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రామకృష్ణ పాత్ ఆఫ్ సాధన, రామకృష్ణ కథాసాగర అనే గ్రంథంలోంచి వాళ్ళు కోట్ చేస్తూ వాళ్ళు ఏమన్నారు అంటే, రామకృష్ణ గాట్ కన్వర్టెడ్ టు ఇస్లాం ఓన్లీ ఫర్ 2 to 3 days. డ్యూరింగ్ దిస్ హోల్ టైమ్ హీ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ త్రిసంధ్య ఆర్ 3 times నమాజ్ ఏ డైలీ. పాయింట్స్ అవుట్ దట్ ఇస్లాం నోస్ నో సచ్ థింగ్. రామకృష్ణ పరమహంస 3 సార్లు సంధ్యావందనం లేదా నమాజులు చేసినట్టు అక్కడ రాశారు, కానీ రోజుకి 5 సార్లు చేయాలి. కాబట్టి రామకృష్ణ పరమహంస చేసింది అసలు ఇస్లామిక్ సాధనే కాదని వాళ్ళు తేల్చారు. ఇట్ మే బి యాడెడ్ హియర్ దట్ త్రిసంధ్య ఆర్ 3 religious యాక్ట్స్ ఎట్ జంక్షన్స్ ఆఫ్ ది రిలీజియన్స్ ఈజ్ ఏ హిందూ ప్రాక్టీస్. సంధ్యావందనం చేయడం అనేది ఒక హిందూ ప్రాక్టీస్, ఆ పని చేసేవాడు అసలు ముస్లిమే కాదని వాళ్ళు తేల్చేశారు. తరువాత ఇంకొక ఆర్టికల్లో రామకృష్ణ అండ్ ఇస్లాం అనే ఆర్టికల్లో ముస్లింలు ఏమి రాశారు అంటే, సేస్ దట్ ఇన్ ఇస్లాం దెర్ ఈజ్ నో ఆర్డినెన్స్ విచ్ అలోస్ ఏ మ్యాన్ టు టేక్ ఏ హాలిడే అండ్ స్పెండ్ ఫ్యూ డేస్ యాజ్ ఏ ముస్లిం ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఇట్స్ ట్రూత్. ఇస్లామిక్ మతంలో ఖురాన్ గ్రంథం కానీ ఇక వాళ్ళ సాహిత్యంలో ఎక్కడా కూడా ఒక అన్యమతస్థుడు ఆ మతంలో కొన్ని రోజులు సెలవు పెట్టి సడన్గా ఈ మతంలో చేరి కేవలం ఒక 3 రోజులు సాధన చేసి అతను ఒక పరిపూర్ణమైన ముస్లింగా మారి అల్లా దేవుణ్ణో మరి ఎవరినో ఒకరిని ప్రవక్తనో దర్శించుకోవడం అనేది ఒక ఉత్త కథ. అసలు ఇస్లామిక్ సాహిత్యము సిద్ధాంతము దీనికి ఒప్పుకోదు అని వాళ్ళు తేల్చారు. ద ప్రాక్టీస్ ఆఫ్ ఇస్లాం లాస్ట్ టిల్ డెత్. అసలు ఇస్లాంగా ఒకరు ముస్లింగా మారిపోయాడంటే ఇక చచ్చే వరకు వాడు మళ్ళీ తిరిగి తన మతంలోకి వెళ్ళకూడదు. టు ఎంబ్రేస్ ఇస్లాం అండ్ దెన్ టు లీవ్ మేక్స్ ఏ మ్యాన్ అన్ అపోస్టేట్ ఆర్ ముర్తాద్. అంటే ఒకసారి ఇస్లాం మతంలో ప్రవేశించిన తర్వాత దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. ఒకవేళ వెళ్తే వాడిని అపోస్టేట్ అంటారు. అలా అపోస్టేట్ అయిన వాడు ఇస్లాంకి శత్రువు, వాణ్ణి ఏ విధంగా చంపాలి అనే విషయంలో సూఫీలు సున్నీలు మరియు షియాలు కొంత విభేదిస్తారు. అంతేగాని వాణ్ణి చంపాలని మాత్రం అందరూ ముక్త కంఠంతో నిర్ధారిస్తారు. ఇక్కడ చూడండి, ఇట్ మే బి యాడెడ్ దట్ అపోస్టసీ ఇన్ ఇస్లాం ఈజ్ పనిష్డ్ విత్ డెత్.
ఆయన మూడు సార్లు మూడు రోజులు మాత్రమే ముస్లింగా ఉండి తిరిగి హిందువుగా మారిపోతే ఒక ఆయన మూడు రోజులు ముస్లింగా ఉన్నా అంటే ముస్లిం అయిపోయినట్టే తిరిగి హిందువుగా మారిపోతే ఇస్లామిక్ శిక్షా స్మృతి ప్రకారం రామకృష్ణ పరమహంసకి మరణదండన విధించాలి అకార్డింగ్ టు ముస్లిం ట్రెడిషన్ ప్రొఫెట్ హ్యాడ్ సెడ్ దట్ హీ దట్ అడాప్ట్స్ ఎనీ అదర్ రిలిజన్ షాల్ బి పుట్ టు డెత్ ఒక ముస్లిం ఏ ఇతర మతంలోకి మారినా వాడికి మరణదండన విధించండి అని ప్రవక్త గారు చెప్పారు ఆన్ దిస్ పాయింట్ ఆల్ ముస్లిం స్కాలర్స్ ఆఫ్ లా ఆర్ అగ్రీడ్ ముస్లిం మత పెద్దలందరూ కూడా ఈ విషయం మీద ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒప్పుకున్నారు దే డిఫరెన్సెస్ ఆర్ పెరిఫెరల్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ అపోజిట్ షుడ్ బి పుట్ టు డెత్ ఇన్స్టెంట్లీ ఆర్ షుడ్ హీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ టు ఇస్లాం ఆర్ వెదర్ హీ షుడ్ బి బంట్ ఆర్ పుట్ టు స్వర్డ్ అంటే అలా ముస్లింగా ఉండి అన్యమతంలోకి మారిన వ్యక్తిని తల నరికి చంపాలా లేదా బతికుండగానే కాల్చి చంపాలా లేదా ముక్కలు ముక్కల కింద నరకాలా అనేటువంటి విషయంలో ఒక్కొక్కరికి భిన్నాభిప్రాయం ఉంది కానీ వాడిని చంపాలనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంది అంటూ రామకృష్ణ పరమహంస గారి ఇస్లామిక్ సాధన గురించి ముస్లింలందరూ వాళ్ళ యొక్క జర్నల్స్లో వాళ్ళ యొక్క మాసపత్రికల్లో చాలా విపులంగా చర్చించి ఈ రామకృష్ణ పరమహంస ఇస్లామిక్ సాధన చేసి ప్రవక్త గారి దర్శనం పొందడం అనేది వస్తుందని వాళ్ళే తేల్చేశారు జీవితాంతం కూడా సాధనలు చేసి జీవితాంతం నమాజులు చేసి మరియు రోజు ఆవు మాంసం తిన్నటువంటి ఎంతోమంది ముస్లింలకు కూడా కనిపించినటువంటి ఆ ప్రవక్త గారు ఈ రామకృష్ణ పరమహంస గారు మూడు రోజులు ఆయన ఆ హిందూ మతంలో సెలవు పెట్టి ఇస్లాం మతంలోకి వచ్చి సాధన చేస్తే ఆయనకు కనిపించడం అనేది ఒక పచ్చి అబద్ధము అని ముస్లిము స్కాలర్స్ అందరూ కూడా అభిప్రాయపడ్డారు మరి ముస్లింలే ఇది ఉత్త కథని చెబుతూ ఉంటే దాన్ని ఇంకా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పబ్లిష్ చేసి హిందూ వేదాంతంలో సాధన చేసినా ధ్యానం చేసినా లేదా నమాజులు చేసినా ఒకటే దేవుడు కనపడతాడు అని అమాయకులైన హిందువులను సెక్యులర్లుగా మారుస్తున్న ఈ రామకృష్ణ మఠం అనేది ఒక తప్పుడు సంస్థ వీళ్ళు ఇప్పటికైనా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలోని ఈ కల్పితాలను అబద్ధాలను తీసేసి రామకృష్ణ పరమహంస గారి అసలైన యథార్థ గాథను అన్ఎడిటెడ్గా ఇలాంటి కల్పితాలన్నీ తీసిపారేసి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క సాధనను కించపరచకుండా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా పబ్లిష్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను రామకృష్ణ మిషన్కి సంబంధించిన సభ్యులు ఎవరైనా ఉంటే అందులోని సాధువులను సన్యాసుల్ని మొహం మీద కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి ఇప్పటికైనా వాళ్ళని సంస్కరించి ఈ సంస్థను సరైన మార్గంలో పెట్టండి లేదంటే హిందువులందరూ కూడా ఇటువంటి సంస్థల్ని పూర్తిగా నిషేధించి ఇటువంటి సంస్థల యొక్క తప్పుడు సిద్ధాంతాలని వాళ్ళందరూ కూడా ఎండగట్టే రోజులు వచ్చేసాయని తొందరలోనే తెలుసుకుంటారు హరి ఓం తత్సత్.